తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి పద్నాలుగున గొప్ప శుభారంభం అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు ముకుంద జ్యువెలర్స్ కొత్తపేట అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి బీఆర్ఎస్ ఓడి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రాజకీయ పరిణామాలు చిరవేగంగా మారుతున్నాయి మొన్నటి వరకు బీఆర్ఎస్లో కీలకంగా ఉన్న నేతలంతా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరగా ఇప్పుడు మరికొందరు నేతలు హస్తం గుడికి చేరుతున్నారు తెలంగాణ ఏర్పాటు తర్వాత హైదరాబాద్ నగర మొదటి మేయర్ గా పనిచేసిన బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా దంపతులు కాంగ్రెస్ లో చేరనున్నారు వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఆయన కోడలు అనితారెడ్డి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి మరికొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు వీరంతా గాంధీ లో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో వీరంతా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నేతల చేరికకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు భార్గవ్ చెప్పండి కాంగ్రెస్ లోకి చేరికల పరంపర మొదలైనట్లయినా ఎగ్జాక్ట్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో భారీ ఎత్తున చేరికలు రాబోతూ ఉన్నాయి గతంలో నుంచి కూడా మనం చూస్తూ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వరుసగా బీఆర్ఎస్ నేతలు కలుస్తున్నారు చాలామంది మాట్లాడుతున్నారు చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి లోక్సభ ఎన్నికల ముందు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉండే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నాయ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా మనం చూసినాం గతంలో నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కడియం సుయర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ఇటు రెడ్డి కావచ్చు గతంలో చాలాసార్లు మాట్లాడారు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలే ఉన్నాం మేము మళ్ళీ అధికారంలోకి రాకపోతున్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ఏ ఉండబోతున్నాడు అని కొన్ని కాంట్రవర్షియల్ మాట మాటలు మాట్లాడడం జరిగింది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది దీని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆకర్ష ఆపరేషన్ ఆకర్ష మొదలుపెట్టింది కొంతమంది కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ అనే దాన్ని ముందుకు తీసుకొచ్చింది చాలామంది నాయకులందరూ కూడా భారీ ఎత్తున చేరికలు రాబోతూ ఉన్నాయి మనం ఇంతకుముందే చూసిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో పాటు ఇటు వాళ్ళ సతీమణి సునీతారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ డిప్యూటీ మేయర్ మాజీ డిప్యూటీ మేయర్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులతో టచ్లోకి వస్తున్నారు ఇంతకుముందు మనం చూసిన చాలామంది కూడా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా వరుసగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం దాని తర్వాత కొన్ని రాజకీయ పరిణామాలన్నీ కూడా చేంజ్ అయినాయి రాష్ట్రంలో సో దీన్ని బట్టి చూస్తుంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఖచ్చితంగా బీఆర్ఎస్ మొత్తం కూడా ఖాళీ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అసెంబ్లీ ఏదైతే లోక్సభ లోక్సభ ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి అంటే చేదు అనుభవం చేదు అనుభవం అంటే ఆల్మోస్ట్ కి కవిత కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు నలుగురు మాత్రమే ఉండబోతున్నారు బీఆర్ఎస్లో బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అవ్వబోతుందని కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు సో అదే జరగబోతూ ఉంది ముఖ్యంగా లోక్సభ ఎన్నికల వేళ జీహెచ్ఎంసి మీద టార్గెట్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఈ నేపథ్యంలోనే జిహెచ్ఎంసికి సంబంధించిన నేతలందరూ కూడా వరుసగా రోహిణ్ రెడ్డితో పా రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుపో దగ్గరికి తీసుకుపోతున్నాడు వాళ్ళందరూ కూడా భేటీ అవుతున్నారు సో ఇదే జరగబోతూ ఉంది లోక్సభ ఎన్నికల వేళ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఖాళీ అయ్యే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది దీని తర్వాత ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక సముచితమైన స్థానం కల్పి కల్పిస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ వాళ్ళకి హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలోకి భారీ ఎత్తున అంటే వలసలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఇందులో లోక్సభ ఎన్నికల వేళ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వలస పెడుతున్నారు ఇప్పుడు ఒకవేళ పార్టీ మారితే బీఆర్ఎస్ పార్టీలో ఒక నెగిటివ్ ఆ లైన్ని వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రజలు చూడాల్సి వస్తుందని కూడా కేసీఆర్ వాళ్ళకు హామీలు ఇచ్చి ఆపుతున్నాడు ఖచ్చితంగా మనమే రాబో రాబోతున్నాం అధికారంలో అని కూడా ఆయన కొన్ని కొన్ని మాటలు చెప్పి ఆపే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఎలాంటి మాటలు విన్నా కూడా ఖచ్చితంగా ఆగే పరిస్థితి కనపడట్లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి భేటీ జరగబోతా ఉంది రేవంత్ రెడ్డితో చాలామంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు చర్చలు జరుగుతూ ఉన్నాయి లోక్సభ ఎన్నికల వేళ ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి పెద్ద మైనస్ అనే చెప్పుకోవచ్చు దేవా మరి అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిసామని ప్రకటించిన నేతలు కూడా మరి చాలామంది ఉన్నారు కదా వారి పరిస్థితి ఏంటి గతంలో చూసినా మనం ఉమ్మడి మేదకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు సునీత లక్ష్మారెడ్డి గుడె మహిపాల్ రెడ్డి మాణక్ రావు కొత్త ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఉమ్మడి మీదకు సంబంధించిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఒక ఖచ్చితమైన హామీ కోసం వాళ్ళు వెళ్ళారు మాట్లాడారు చర్చలు జరిగినాయి ఖచ్చితంగా పార్టీలోకి వస్తున్నామనే సంకేతాలు కూడా ఇండైరెక్ట్గా కొన్ని కొన్ని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది రేవంత్ కూడా హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరాలి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎవరైతే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ క్యాచ్ ఉంది ఎందుకంటే రిస్క్ తీసుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ కావచ్చు మళ్ళీ కేసీఆర్ ఏ ముఖ్యమంత్రి ఉండబోతున్నాడు అనే ఆ లైన్లో తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ రిస్క్ తీసుకోవట్లేదు ఖచ్చితంగా ఎవరైతే వస్తారో ఎవరైతే ఆశిస్తున్నారో ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చూస్తున్న వాళ్ళ వాళ్ళందరినీ కూడా ఆపరేషన్ ఆకర్షు ప్ర దాన్ని ముందుకు తీసుకొస్తున్నారు దీనికి దూతగా రెడ్డి గైడ్ చేస్తున్నాడు లీడ్ చేస్తున్నాడు ఆయన వీళ్ళందరినీ కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నాడు తో భేటీ చేపిస్తున్నాడు ఈ నేపథ్యంలోనే లోక్సభ ఎన్నికల ముందో లోక్సభ ఎన్నికల తర్వాత ఈ ఉమ్మడి మెదకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది సో అదే జరుగుతుంది పొలిటికల్ సర్కిల్లో కూడా దీనికి సంబంధించిన వివరాలు దానికి సంబంధించిన కోఆర్డినేషన్ అంతా కూడా డిసిసి అధ్యక్షుడు ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి దాన్ని కోఆర్డినేట్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి దూతగా ఆయన హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరినీ కూడా క్యాచ్ చేసుకునే పనిలో రోహిణ్ రెడ్డి తిరుగుతున్నాడు కూడా పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతూ ఉంది సో దీన్ని బట్టి చూస్తుంటే ఎమ్మెల్యే మెదక్ అందరూ కూడా లోక్సభ ఎన్నికల ముందు లోక్సభ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశం కనిపిస్తూ ఉంది కాంగ్రెస్లో చేరే వారి జాబితాలో ఇంకా ఉన్నారు ఎగ్జాక్ట్లీ ఇంతకు ముందే మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ సతీమణి సునీతారెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు అదేవిధంగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలంగాణ వచ్చిన తర్వాత మాజీ మేయర్గా ఉన్నాడు ఆయన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కావచ్చు మాజీ డిప్యూటీ మేయర్ ఇటు బాబా ఫసీద్దీన్ కూడా ఆయన దీపాదాస్ మున్షీని కలిసిండు కలిశారు సో దీని తర్వాత ఇప్పుడున్నటువంటి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది ఈరోజు భవన్లో రెండు గంటలకి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సీ ఆధ్వర్యంలో సమక్షంలో కాంగ్రెస్ పండ్ కండువా వీళ్ళందరూ కూడా పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీత సునీతారెడ్డి శ్రీలత శోభన్ రెడ్డి ఇటు డిప్యూటీ మాజీ మేయర్ ఆల్రెడీ బాబా ఫైస్ ఫసీయుద్దీన్ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు ముఖ్యంగా ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సో ఇదంతా కూడా చూస్తుంటే ఈరోజు భవన్లో వీళ్ళందరూ కూడా దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు దీని తర్వాత లోక్సభ ఎన్నికలకు ముందు ఇంకొక వారం పది రోజుల తర్వాత పెద్ద ఎత్తున చేరికలు ఉండే అవకాశం ఉంది ఇది పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి షాక్ దలుగుతుందని చెప్పుకోవచ్చు వరుసగా దెబ్బ మీద దెబ్బ బీఆర్ఎస్ పార్టీకి దగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉండబోరు ఖచ్చితంగా ఆ నలుగురు మాత్రమే ఉంటారు హరీష్ రావు కేటీఆర్ కవిత కేసీఆర్ ఏ ఉంటారు ఆల్మోస్ట్ ఎమ్మెల్యేలందరూ కూడా రేవంత్ ట్రస్ట్లో ఉన్నారు హోల్లో పెట్టిండు రేవంత్ ఎవరిని ఏ టైంలో తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అనే అంశాల గురించి చర్చించి పార్టీలోకి ఆహ్వానించే పరిస్థితుంది కాబట్టి లోక్సభ ఎన్నికల వల్ల వీళ్ళందరినీ తీసుకుంటే ఒక తప్పుడు సంకేతం వెళ్తుంది లోక్సభ ఎన్నికల తర్వాత జాయినింగ్స్ అవుతామని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఉమ్మడి సంబం ఉమ్మడి మీదకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే కలిసిరో వాళ్ళందరూ కూడా ఈ టైంలో పార్టీలో జాయిన్ అయితే తప్పుడు సంకేతాలు వెళ్తాయి అని కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నారు లోక్సభ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా పార్టీలో జాయిన్ అవుతామని రేవంత్కి హామీ ఇచ్చారు ఇటు రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ కూడా వీళ్ళకి హామీ ఇచ్చిండు ఖచ్చితంగా సముచితమైన స్థానం మీకు కల్పిస్తా అని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున చేరికలు జరగబోతూ ఉన్నాయి ఇటు గాంధీభవన్లో ఈరోజు పెద్ద ఎత్తున చేరికలు జరగబోతూ ఉన్నాయి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమాని ఆమె సునీత రెడ్డి ఆమె చేవల్ల పార్లమెంట్ ఆశిస్తున్నది ఆల్మోస్ట్ బెర్త్ కన్ఫామ్ అయిందని కూడా ఆ పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతూ ఉంది ఆ హామీతోనే ఆమె పార్టీలోకి రాబోతున్నారని కూడా చర్చ జరుగుతూ ఉంది బొంతు రామ్మోహన్ మాజీ మేయర్గా ఉన్నాడు ఆయన కూడా ఒక పార్లమెంట్ స్థానాన్ని ఆశిస్తున్నాడు ఇటు డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు కూడా ఈరోజు గాంధీ లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకు పుచ్చుకొని ఉన్నారు ఇవన్నీ చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీలోకి భారీ ఎత్తున చేరికలు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ఎన్నికల కోసమే కాంగ్రెస్ లో చేరికలు జరుగుతున్నాయనుకోవచ్చా మరి అలాగే మేయర్ కూడా హైదరాబాద్ మేయర్ కూడా చేరికైంది కదా మరి ఏంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ పదిలో ఉన్న కీలక నేతలందరినీ కూడా క్యాచ్అప్ చేసుకునే పనిలో ఉంది దీనికి దూతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసిసి అధ్యక్షులు ఖైరతాబాద్ డిసి డిసిసి అధ్యక్షులు రోహిణ్ రెడ్డిని రంగంలోకి దింపారు రోహిణ్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్లో పరిధిలో ఉన్నటువంటి కీలక నాయకులు ఎమ్మెల్యేలు ఎవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు చర్చలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే దిశగా కూడా రోహిన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ దూతగా ఆయన చేరికలకు సంబంధించిన మొత్తం కూడా రోహిన్ రెడ్డి చూస్తున్నాడని కూడా ఆ చర్చ జరుగుతుంది మనం చూసినాం గతంలో ఇటు మెదక్ ఎమ్మెల్యేలు కావచ్చు డిప్యూటీ మేయరు మాజీ మేయరు అదేవిధంగా వీళ్ళందరూ కూడా తీగల కృష్ణారెడ్డిగా వచ్చి ఇటు చాలామంది రెడ్డి సమక్షంలో రోహిన్ రెడ్డి పోయి మాట్లాడి వీళ్ళందరికీ సముచితమైన స్థానం కల్పిస్తామని కూడా ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రి కలిసే ముందు రోహిణ్ రెడ్డితో చర్చించి రెడ్డి ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయింది ఇవన్నీ కూడా చర్చ జరుగుతూ ఉంది రెడ్డి డీల్ చేస్తున్నాడు కోఆర్డినేట్ చేస్తున్నాడు మొత్తం కూడా ఆయన ఆధ్వర్యంలోనే చేరికలు జరుగుతున్న ఉన్నాయని కూడా ఆ చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టార్గెట్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ లోక్సభ ఎన్నికలకు ముందు గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి నాయకులు అందరినీ కూడా క్యాచ్అప్ చేసుకుంటుంది ముఖ్యంగా గతంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో అంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎమ్మెల్యేలు పెద్దగా గెలవలేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొద్దిగా ప్రభావం ఎక్కువ చూపిస్తుంది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు మాజీ మేయర్లు ప్రస్తుత మేయరు ప్రస్తుత మా డిప్యూటీ మేయరు ఈ జిహెచ్ఎంసీ బెల్ట్ మొత్తాన్ని కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలనే దిశగా కూడా రోహిన్ రెడ్డిని రంగంలోకి దింప్రు ఇది మొత్తం కూడా ఆయనే లీడ్ చేస్తున్నాడు ముఖ్యంగా ఒక ఐదు పది రోజులు అంటే ఈ లోక్సభ ఎన్నికలకు ముందు జిహెచ్ఎంసీ మొత్తం కూడా ఖాళీ అవుతుందని కూడా రాజకీయ విశ్లేషకుల్లో చర్చ జరుగుతూ ఉంది దీని తర్వాత లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో మోస్ట్లీ నలుగురు నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలో ఉండబోతున్నారు అది కల్వకుంట్ల ఫ్యామిలీయే ఉంటారు తన్నీరు హరీష్ రావు కేటీఆర్ కవిత ఈ బ్యాచ్ అంటే వీళ్ళు మాత్రమే ఉండబోతున్నారని కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ జరుగుతూ ఉంది మొత్తం గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు మేము గేట్లు ఓపెన్ చేస్తే ఆ బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుంది మేము అలాంటి పనులు చేయము ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి మీరు చేస్తే ఖచ్చితంగా మీరు సై అంటే మేము కూడా దేనికి వెనకాడమని కూడా ఆయన ఇండైరెక్ట్గా సంకేతాలు కూడా ఇచ్చిండు సో ఆపరేషన్ ఆకర్ష మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నాయకులు డిప్యూటీ మేయర్ మే మాజీ మేయర్ ప్రస్తు ప్రస్తుత మేయరు వీళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి గుంజ ప్రయత్నం చేస్తూ ఉంది ఖచ్చితంగా ఆ బీఆర్ఎస్కి కోలుకొని కోలుకోలేని దెబ్బ అని చెప్పుకోవచ్చు ఈరోజు గాంధీభవన్లో కూడా చేరికలు ఉన్నాయి దీని తర్వాత కూడా పెద్ద ఎత్తున చేరికలు ఉండే అవకాశం ఉంది దేవా